శివాయ శ్రీ బ్లాగ్స్కి స్వాగతం అందరికీ నమస్తే మహాశివరాత్రి ఎప్పుడొచ్చింది రోజు ప్రత్యేకత ఏంటి మిగిలిన దేవుళ్ళందరికన్నా శివుడు ఎందుకు ప్రత్యేకం ఇటువంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి మహాశివరాత్రి రావడానికి మనకి సరిగ్గా వారం రోజుల సమయం ఉంది మహాశివరాత్రి అంటే మనకి ప్రతి సంవత్సరం వస్తుంది ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి రోజున ఆ పరమశివుణ్ణి ధ్యానిస్తాం ఉపవాస నియమాలు పాటిస్తాం మనకి సంవత్సరంలో పన్నెండు శివరాత్రులు వస్తాయి అంటే మాస శివరాత్రులు వాటన్నిట్లోకి కూడా ముఖ్యమైనది మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి రోజున ఎవరైనా సరే హిందువులు అనేవారు ఉపవాస నియమాలను ఖచ్చితంగా పాటిస్తారు సంవత్సరం అంతా పూజించినా పూజించకపోయినా మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉంటే చాలు సకల పాపాలు కూడా తొలగిపోయి పుణ్య ఫలాలు లభిస్తాయి ఈశ్వర అనుగ్రహం లభిస్తుందని చెప్తారు అందుకే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఉపవాస నియమాలు పాటించటం శివాలయాలకు వెళ్ళటం ఒక్క మాటలో చెప్పాలంటే భక్తి పారవస్యంలో మునిగిపోతారు అయితే ఈ మహాశివరాత్రికి అరుదైన యోగం అనేది ఏర్పడుతోందండి దాదాపు మూడు వందల ఏళ్ల తరువాత ఈ అరుదైన యోగం అనేది వస్తోంది మరి ఈ అరుది అనే యోగం ఏంటి ఆ యోగంలో మనం ఎటు అంటే ఆ సమయంలో మనం ఎటువంటి పూజ చేసుకోవాలి ఎలా ఆ పరమశివుణ్ణి మనం ధ్యానించాలి ఇటువంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు వీడియోని స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి భోళాశంకరుడు అంటే భక్తులకు మహాప్రీతి అందుకే ఆయన్ని ఎంత స్థుతించినా తనివి తీరదు అంటూ పక్షానికి మాసానికి ఏడాదికి ఒక్కో శివరాత్రి చొప్పున శివయ్యను ఆరాధిస్తూ వస్తాం అన్నింటికంటే విశిష్టమైనది మాఘ బహుళ చతుర్దశి రోజున వచ్చే మహాశివరాత్రి ఈ ఏడాది మనకి మహాశివరాత్రి మార్చి ఎనిమిది శుక్రవారం రోజున వచ్చింది మార్చి ఎనిమిది శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల పదమూడు నిమిషాల వరకు త్రయోదశి ఉంది ఆ తర్వాత నుంచి చతుర్దశి ప్రారంభమైంది మార్చి తొమ్మిది శనివారం సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు చతుర్దశి ఉంది అయితే శివరాత్రి అంటే ఏంటి లింగోద్భవ సమయం అవునా లింగోద్భవ సమయానికి చతుర్దశి తిథి ఉండడం అనేది మనకి ప్రధానం కాబట్టి మహాశివరాత్రిని మనం మార్చి ఎనిమిదినే జరుపుకోవాలి మహాశివుడు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు మృత్యుంజయుడై ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు పరమశివుడి యొక్క భక్తులు కూడా పెరుగుతూ వస్తున్నారు మహాశివరాత్రి రోజున ఉపవాసం జాగరణ అలాగే రాత్రివేళ పూజలతోటి కాలక్షేపం చేయడం అనేది జరుగుతుంది భోళాశంకరుడు లింగరూపంలో దర్శనమిచ్చిన సందర్భమే మహాశివరాత్రి దీని వెనుకనున్న కథ కూడా అందరికీ తెలుసు అదొకసారి మనం తెలుసుకుందాం బ్రహ్మ శ్రీ మహావిష్ణువు మధ్య తమలో ఎవరు గొప్ప అనే వాదన వచ్చిందట ఒకసారి ఈ సమస్యను తీర్చాలని శివుడు వద్దకు వెళ్ళి అడిగితే శివుడు దర్శనం దర్శనమిచ్చి వాటి ఆద్యంతాలు తెలుసుకోమని పరీక్ష పెడతాడు విష్ణువేమో దిగువ భాగాన్ని బ్రహ్మదేవుడేమో పై భాగాన్ని వెతుక్కుంటూ పెడతారు ఆ సమయంలో బ్రహ్మకు కేతకి పుష్పం అంటే మొగిలి పువ్వు గోవు దర్శనమిస్తాయి మొగిలి పువ్వు గోవుకి తాను శివుడికి ఆదుని కనుగొన్నానని దానికి సాక్ష్యం చెప్పాలని వాటికి చెప్పి వారితోటి శివుడి వద్ద సాక్ష్యం చెప్పిస్తాడు శివుడు మహావిష్ణువు బ్రహ్మ చెప్పిన విషయాన్ని గ్రహించి బ్రహ్మను మొగిలి పువ్వుని గోమాతను శప్పిస్తాడు బ్రహ్మదేవుడికి భూలోకంలో గుడి కానీ పూజలు కానీ ఉండవని శిపిస్తాడు అలాగే మొగిలి పువ్వుకి పూజ అంటే పూజ చేసే అర్హత ఉండదని గోవు ముఖంతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పడం అంటే గోవు ముఖంతో అబద్ధం చెప్తుంది ఒక పక్క నుంచి ఇది పాపం అని తెలిసి తోకతో నిజం కూడా చెప్తుంది కాబట్టి గోముఖం చూడడం పాపంగా గోపృష్ట గోపృష్ఠభాగాన్ని చూస్తే పాప పరిహారంగా ఉంటుందని చెప్పించడం జరుగుతుంది శ్రీ మహావిష్ణువేమో సత్యాన్ని పరికారు కదా ఆయనకు విశ్వవ్యాపకత్వాన్ని అనుగ్రహిస్తారు బ్రహ్మ ద్వారా సృష్టించిన ప్రాణకోటిని రక్షించే భారం మోక్షాన్ని ఇచ్చే అధికారం ఇవ్వడం ఇవన్నీ కూడా శివలింగోద్భవ సమయంలో జరిగాయని శివ పురాణాల్లో చెప్పబడుతుంది మరి శివుడి విషయానికి వచ్చేటప్పటికి ఇప్పుడు మనం మూడు వందల ఏళ్ళ క్రితం అంటే సారీ మూడు వందల ఏళ్ల తర్వాత వచ్చే అరుదైన యోగం గురించి చెప్పుకుంటున్నాం కదండి ఆ అరుదైన యోగం ఈరోజు అంటే మహాశివరాత్రి రోజున వస్తుంది దీని కారణంగా పన్నెండు రాసులు వారికి కూడా చాలా మంచి జరిగే అవకాశం ఉంది రెండు వేల ఇరవై నాలుగు మహాశివరాత్రి చాలా ప్రత్యేకమైనదిగా చెప్పడం ఎందుకంటే ఈ రోజున శుక్ర ప్రదోష వ్రతంతో సమానంగా ఉంటుంది ప్రదోష వ్రతంతో పాటు మరెన్నో అరుదైన యోగాలు కూడా ఈ రోజున కలుస్తున్నాయి అటువంటి పరిస్థితులు ఎవరైనా సరే మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండి ఆ పరమశివుణ్ణి పూజిస్తే వారి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఇక మహాశివరాత్రి రోజున శివుణ్ణి ఆరాధించడం సిద్ధి యోగం కోసం ఉపవాసం చేయడం ద్వారా అనుకున్న పనిలో విజయం లభిస్తుంది మూడు ఏళ్ల తరువాత ఈసారి మహాశివరాత్రి నాడు ఈ త్రికోణ యోగం అనేది ఏర్పడుతోంది ఈ అరుదైన యోగం వచ్చిన శుభ సందర్భంలో శంకరుణ్ణి పూజించటం ద్వారా మీరు అనుకున్న ఫలితాల్ని పొందవచ్చు ఇక మహాశివరాత్రి రోజున శివలింగానికి ఎవరైతే తేనెతో అభిషేకం చేస్తారో మంచి ఫలితాల్ని అందుకుంటారు చెరకు రసంతోటి శివుడికి అభిషేకం చేస్తే అమ్మవారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతారో ఐశ్వర్యం కలుగుతుందని చెప్తారు భార్యాభర్తలిద్దరూ కలిసి శివలింగానికి బిల్వ సమర్పిస్తే వారి యొక్క వైవాహిక జీవితం చాలా సంతోషంగా గడుస్తుంది దాదాపు మూడు వందల ఏళ్ల తరువాత మహాశివరాత్రి రోజున అద్భుతమైన యోగం వస్తోంది మకర రాశులు కుజుడు చంద్రుడు కలవడం వల్ల చంద్రమంగళ మంగళ యోగం ఏర్పడుతోంది దీంతోపాటు కుంభరాశిలో శని సూర్యుని కలయిక వల్ల మీనరాశులు రాహువు బుధ గ్రహాల కలయిక వల్ల ఈ యోగం అనేది ఏర్పడుతోంది కాబట్టి ఈ అరుదైన సమయాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోండి ఇక మహాశివరాత్రి రోజున ఆలయాలకు వెళ్లటం అలాగే ఈ రోజున ముఖ్యంగా తెల్లని వస్త్రాల్ని ధరించండి మహాశివరాత్రి రోజున ఉదయాన్నే నిద్రలేచి అంటే బ్రహ్మముహూర్తం లేదా సూర్యోదయం అవ్వకుండానే మీరు నిద్రలేచి స్నానాధికాలు ముగించుకుని దగ్గరలో కనుక నది అలా ఉంటే స్నానం చేయండి లేదు అంటే మీ ఇంట్లోనే మీరు స్నానం చేసుకోండి స్నానం చేసే సాధ్యానంతలో మీరు ప్రశాంతంగా ఉండడానికంటే మౌనాన్ని వహిస్తే చాలా మంచిది ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి ఈరోజు తెల్లని వస్త్రాల్ని ధరిస్తే మంచి ఫలితాలని మీరు అందుకుంటారు ఇక మహాశివరాత్రి రోజున కొన్ని విషయాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఉపవాస నియమాలు పాటించేవారు ఈ రోజున బియ్యం కానీ గోధుమలు కానీ పప్పులతో చేసిన ఆహారాన్ని కానీ తినకూడదు ఇక మహాశివరాత్రి సమయంలో భక్తులు మాంసాహారం వెల్లుల్లి ఉల్లిపాయలు వంటివి తినకూడదు శివలింగానికి చాలామంది కొబ్బరి నీళ్లు సమర్పిస్తూ ఉంటారు అలా సమర్పించకూడదు ఈ రోజున అభిషేకంలో పాలు బిల్వపత్రం చందనం పెరుగు తేనె నెయ్యి పంచదార వంటివి సమర్పించాలి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈ రోజున తెల్లని వస్త్రాన్ని ధరించి మీరు ఏమీ చేయలేకపోయినా కనీసం శివలింగానికి కాసింత ఉదకం అంటే గంగా జలాన్ని సమర్పించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉన్నా చాలు ఉపవాస నియమాలు అనేవి ఇక ఎవరి ఆచారాన్ని బట్టి వారు ఉంటుంది కొంతమంది సాయంత్రం వేళల్లో టిఫిన్ వంటివి తింటూ ఉంటారు ఏదో ఒక అల్పాహారం కొంతమంది రోజులో ఫ్రూట్స్ తినే ఉంటారు అంటే పళ్ళు అటువంటివి తిని ఉంటారు కొంతమంది ఏవి తినకుండా ఉంటారు అలా ఎవరి ఓపికన బట్టి వారు ఎవరి ఆరోగ్యం ఎలా సహకరిస్తే అలా ఉపవాస నియమాలు పాటించవచ్చు జన్మానికో శివరాత్రి అంటారు కనీసం మహాశివరాత్రి రోజైనా ఉపవాస నియమాలు పాటించే ఒక్క ఒక్కరోజైనా ఉపవాసం ఉండి ఆరోగ్యం బాగున్నవారు తెల్లని వస్త్రాల్ని ధరించండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి మూడు వందల ఏళ్ల తరువాత అరుదైన యోగాలు కలిసి వచ్చిన మహాశివరాత్రి కాబట్టి ఈ అవకాశాన్ని మీరు చక్కగా వినియోగించుకోండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే